విసురుతున్నా. రెండోది గ్రీన్ ట్రిబ్యునల్. గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, అనేక సార్లు చెప్పారు ఇది మునిగిపోతుందని. మీరు ఇక్కడే ఉన్నారు, మునిగిపోయే ప్రాంతంలో మీరు ఉన్నారా? ఒక మంత్రి అంటాడు నాకు ఎంత బాధ అంటే ఇది శ్మశానం అంట. మనమందరం శ్మశానంలో ఉన్నామా? ఈ అసెంబ్లీ శ్మశానంలో పనిచేస్తా ఉందా? ఈ సెక్రటేరియట్ శ్మశానంలో పనిచేస్తా ఉందా? ఇది న్యాయమా? ఇది మరి మాట్లాడడం. నిన్న ఒక ఆయన స్పీకర్ మాట్లాడి ఎడారంట. ఎడారా ఇది? ఈరోజు మా తమ్ముడు తీసుకొచ్చారు పత్తి, మిరప, బంగారు బండి భూమిది. కానీ రైతులు ముందుకు వచ్చారు, త్యాగం చేశారు. అలాంటి భూమిని పట్టుకొని ఒక ఆయన ఎడారంటాడు, ఇంకొక ఆయన మాట్లాడుతూ ఇష్టానుసారంగా శ్మశానం అంటాడు, ఇంకో పక్క చూస్తే ఇది మునిగిపోతుందంటారు. నేను చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి, కానీ అవి కూడా నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు రాజకీయం వద్దు. ఇక్కడ నాకు కావాల్సింది అమరావతి ఒకటి. రాజకీయాలు తర్వాత చేసుకుందాం ఎలక్షన్లు అప్పుడు. ఇప్పుడు చేయాల్సింది ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడుకోవాలి. అమరావతి యాజ్ ఇట్ ఈజ్ పనులు కావాలి. అమరావతి తెలుగు జాతి పూర్వ వైభవం. గ్రీన్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా చెప్పారు 2009లో వరదలు వచ్చాయి, ఎక్కువ వర్షం పడింది. అదే మరి 53లో కూడా ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈ 1953లో ఒకసారి, అదే మరి ఇంకొక పక్కన 2009లో కూడా వర్షాలు పడి పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. కానీ అప్పుడు కూడా ఈ అమరావతికి ఎక్కడ నీళ్లు రాలేదు, ఏ గ్రామం మునగలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ ఇక్కడ పడే నీళ్లన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కొండ వీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెట్టి ఒక్క ఎకరా కూడా ముంపు కాకుండా చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అది కూడా కాదు. అలాంటి సమయంలో ఈరోజు మీరు ఈ మాట మాట్లాడతారా? సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, అత్యున్నత న్యాయస్థానం. ఇక్కడ ముంపు లేదు, ఏది లేదని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఇక్కడంతా కూడా ఫౌండేషన్ వేయాలంటే ఎక్కువ కావాలి డబ్బులని మాట్లాడారు. ఇది ఐఐటి చెన్నై ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, ఇది వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే 150 బ్యారింగ్ కెపాసిటీ, 150 మెట్రిక్ టన్లు ఒక క్యూబిక్ మీటర్కి ఉంది. మన సెక్రటరీ కట్టేది ఇక్కడ, మంచి స్ట్రాంగ్ భూమి ఇది. ఇక్కడ చెన్నై కంటే హైదరాబాద్ కంటే ఫౌండేషన్కు తక్కువ అవుతుందని చాలా స్పష్టంగా ఐఐటి చెన్నై చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆ రిపోర్ట్ కూడా ఉంది, ఆ రిపోర్ట్ కూడా ఉంటే అది కూడా మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకో పక్క అసైన్డ్ భూములు ఉన్నాయి, ఆ రైతులు నా దగ్గరికి వచ్చారు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ రైతులు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అసైన్మెంట్ భూములకి నేరుగా ఇవ్వలేం కాబట్టి గవర్నమెంట్ తీసేసుకున్నాం. గవర్నమెంట్ తీసేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ కన్సెంట్తోనే వాళ్ళు అమ్ముకునే విధంగా భూమి తిరిగి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అడిగారు నన్ను, మేము కూడా అమ్ముకోవాలి, లేదంటే అంతా ఇక్కడ నగరం కట్టి మా భూమి మాత్రం మాకే ఇస్తే మేమేం కట్టుకుంటాం, ఏం చేసుకుంటామంటే మీకు ఆ స్వేచ్ఛను ఇస్తున్నా. అందరి మారిగా మీరు కూడా అమ్ముకునే స్వేచ్ఛను మీకు ఇస్తున్నానని చాలా స్పష్టంగా చెప్పి వాళ్ళకు కూడా భూమినిస్తే ఇప్పుడు మీరు వాళ్ళకు కూడా అడ్డం పెడతారా? నేను అడుగుతున్న వ్యాన్ పిక్ సిటీ ఉంది, పోయి చూడండి. రాజశేఖర్ డ్యాంలో 50,000 రూపాయలు ఇచ్చాడు ఎకరాకు. లేపాక్ష ఉంది, దానికి కూడా 50,000 రూపాయలు ఇచ్చారు. ఇడుపుల పాయలు 700 ఎకరాలు రైతుల భూమి. మాకు చట్టం తెలియదని వీళ్ళు చేసుకుంటే మేము పోరాడితే తిరిగి ఇస్తామని గవర్నమెంట్ తీసుకొని అప్పుడు కూడా అక్కడ ఇవన్నీ పెట్టి ఇంకా వీళ్ళే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచించాను.